కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలే. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండో కూడా మీకు తెలవాలి. 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాదికి ఉండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదికి ఉండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నిలుపుకోలేకపోతున్నారు. నడపచాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగు ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు 2/3 వంతుల మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 2/3 వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బిఎస్పి 2 ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టించినాం, ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. మీ చెమట మీ రక్తాన్ని దారబోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు పిచ్చి కుక్క మరి, ఎవరు రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా? ఆయన పేపర్ రోల్ ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి వాళ్ళు ఎవరిని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్క లేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా ఎవరిని రాళ్లతోనో ఇంకో దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోనువి అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోనివైతే జై, మొగోనివైతే జై. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోనివైతే ఆ 6 రాజీనామా చేపి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసల లెక్క. ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనే మాట్లాడిండు, అది కూడా పెడతాం. భాయో బహనో, అదానీజీ ఆర్ మోదీజీ ఏక్ హై, యహాన్ కి జో సింగరేణి కి మైన్స్ హై ఉన్కో హమ్ ప్రైవేటైజ్ నహీ హోనే దేంగే. I don't think democracy has been as much at risk
the constitution has been as much as at risk as it is today. భాయ్యో బ్యానో ఆయన ఏం చెప్పిండంటే, రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాబ్ది కూడా పెట్టవారు, రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఏం చెప్పిండు? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ. ఎక్కడో కదా హైదరాబాద్ లో తుక్కుగూడల మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు రమణ యాడ్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయ్. న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది? ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, దొంగలల్లో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగడే చెప్పిండు ఈ సిపాయి. దాని మీదకి వెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబు రెండు మూడు రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు సదురుకుంటారు, మీకు ఎరికే మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు సదురుకున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగింది అది పెట్టి. ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని, ఇలా పాంచి న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటాను నేను. మరి దాని భిన్నంగా ఇవన్నీ జరుగుతుంటే సార్ నాకు రియల్లీ ఐ ఫెల్ట్. జీవన్ రెడ్డి సార్ చెప్పింది తినరా, ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గు తప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కొట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా లేదా ఓట్లకు మళ్ళీ అడిగే తందుకొస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలనా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.